ప్రజల్లో నాడు ప్రజల కోసం రేడు కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 6వ రోజున నెల్లూరు జిల్లా సోళ్ళూరుపేట తాడ మండలం కండ్రింగ వద్దనున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి హైస్కూల్ మీదుగా శ్రీకాళహస్తి బస్ స్టాండ్ రోడ్ తడ బజార్ వీధి వరకు ముఖ్యమంత్రికి సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఘనంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రఘురెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ గండవరం సురేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, సూళూరుపేట నుండి చెంగాలమ్మ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు కలత్తూరు శేఖర్ రెడ్డి, దెబ్బల శ్రీమంత్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవ్వకుంటే ఇంటికి అర్హత ఉంటే మనకి ఇప్పించడం. వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా? రేషన్ కార్డు లేకుంటే ఆ వాలంటీర్ అనగాలి. ఎందుకు రేషన్ కార్డు వాళ్ళు లేదు? రేషన్ కార్డు ఇప్పించడం అమ్మఒడి వాళ్ళు. వైఎస్ జగనన్న విద్యాదీవెన అవ్వచ్చు, జగనన్న విద్యా కానుక అవ్వచ్చు, జగనన్న వసతి దీవెన అవ్వచ్చు, వైఎస్ఆర్ ఆసరా అవ్వచ్చు, అందరికీ పెన్షన్లు అవ్వచ్చు, అందరికీ ఇళ్ళు అవ్వచ్చు. ఏ కార్యక్రమం అయినా ఎన్నికలకు ముందు ఏ కార్యక్రమం ఇచ్చారో అన్ని కార్యక్రమాలని సంవత్సరం లోపల తీర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఆ రోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా 50,000 రూపాయలు 4 సంవత్సరాల్లో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదలుపెట్టి పూర్తయ్యే మిగిలిన 4 సంవత్సరాల లోపల 50,000 ఇస్తానంటే మరి మీ అందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఒకవైపు చేస్తామంటే ఇంకొక వైపు జోరు వాన. గత 5 అంతకుముందు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వర్షం చినుకులేదు, కరువు, తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. అయితే మనసున్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజే ఆ క్షణమే వరుణ దేవుడు చల్లంగా చూసి జోరు వాన. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వ్యవసాయం చేసుకోవడానికి రైతులందరూ సమాయత్తమయ్యారు. అయితే రైతు చేతుల్లో డబ్బులు లేవు. కారణం అంతకుముందు 5 సంవత్సరాలు కరువుతో అల్లాడిపోయిన ప్రజలు మరి పైర్లు తీసుకోవడానికి డబ్బులు లేకుంటుంటే 2వ సంవత్సరం ఇస్తానన్న రైతు భరోసాని 1 సంవత్సరం ముందుకు తీసుకొచ్చి ఇంకొక 1000 రూపాయలు పెంచి 12,500 కాస్త 13,500 చేసి మరి ఆ సంవత్సరమే రైతుల్ని వ్యవసాయాన్ని పండగగా చేసుకోండి, సంతోషంగా చేసుకోవాలని చెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి పేద ప్రజలు బడికి పంపించలేక ఇబ్బంది పడుతుంటే తల్లులకి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చి మీ బిడ్డలను స్కూల్కి పంపించండి, నేను ఉచితంగా చదివిస్తానని చెప్పడం, వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం, ఇంగ్లీష్ విద్య అందరి ద్రాక్షాది